एससी एसटील अभिवृद्धि की माजी केंद्र मंत्री दिवंगत नेता वेंकटस्वामी एंतो कृषि चेशारन्नारु नेतलु हैदराबाद अंबेडकर विग्रहालु एर्पाटु चेयिंचारन्नारु आरटीसी एससी एसटी एंप्लायीस असोसिएशन डैरी क्यालेंडर आविष्करण कार्यक्रमानिकी चीफ विप कोप्पुल ईश्वर प्रभुत्व सलहादारु विवेक अटेंड अय्यारु ఐక్యతతో పని చేయాలని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ కు సూచించారు బస్ భవన్ కు అంబేద్కర్ పేరు పెట్టే విషయంపై సీఎం తో చర్చిస్తామన్నారు నేతలు అదే విధంగా పెద్దలు వెంకటస్వామి గారు స్థాపించినటువంటి సంఘం వారు నిజంగా కూడా తెలంగాణ ప్రాంతంలో అంటే ఆనాడునటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎస్సీ ఎస్టీలకు ఒక పెద్ద దిక్కుగా మరి ఉన్నటువంటి వారు అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి మన వివేకానంద గారు కూడా మరి ఆ బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఒక పెద్ద దిక్కుగా మీరు నిలబడి మరి మాకు ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను వారిని మనందరి ద్వారా కోరుతా ఉన్నాను అదే విధంగా మీరు ఒక కొన్ని డిమాండ్స్ కు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో ప్రధానమైనది మాకు సంబంధించి మాత్రం బస్సు భవన్ ను అంబేద్కర్ భవన్ గా పేరు పెట్టాలనేటువంటిది ఇది ఒక రాజకీయ డిమాండ్ నేను పెద్దలు మరి వివేకానంద గారు మేము ఆ బాధ్యత తీసుకుంటాము ముఖ్యమంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాము ఈ ఆఫీస్ బిల్డింగ్ ఇవ్వడంలో అప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ కి పెన్షన్ ఇప్పించడంలో మీ నాన్నగారు చాలా కృషి చేస్తున్నారని చెప్పి ఇప్పుడే థామస్ రెడ్డి గారు చెప్పారు మారయ్య గారు కూడా చెప్పేటప్పుడు నాకు కూడా మంచిగా అనిపించింది ఎందుకంటే అంబేద్కర్ స్టాచ్యూ కార్యక్రమంలో మా నాన్నగారు ఎప్పుడు కూడా ముందుండి అక్కడ అందరూ కూడా అప్పుడు ఇన్ని అంబేద్కర్ స్టాచ్యూస్ లేవు సిటీలో అందరూ కూడా ట్యాంక్ బండ్ మీదకే వచ్చి అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్స్ చేసుకునేవారు మా నాన్నగారికి కూడా ఒక మంచి అవకాశం ఉండే అప్పుడు మన దళితులందరూ కూడా వచ్చి అక్కడ మాట్లాడడానికి వారికి సౌకర్యాలు నీళ్లు పులర ప్యాకెట్స్ వాళ్ళకి అరేంజ్ చేసి ఒక మంచి వాతావరణం అప్పుడు ఉండేది మన ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా మనం అందరం కూడా దాని గురించి పనిచేయాలి ఎందుకంటే మన నంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడే మన సంఖ్య ఎక్కువ చూపించినప్పుడే ఈశ్వర్ గారు ఏదైతే మనకు ఆదేశాలు ఇచ్చారో ఐక్యత చూపించినప్పుడే అందరూ కూడా వింటారు మన అంబేద్కర్ భవన్ బస్ భవనే కాదు ఇంకా ఎక్కువ సాధించుకోవాలనుకుంటే మన యూనిటీ మనం చూపించుకోవాలి ఎక్కువ అసోసియేషన్స్ మన అసోసియేషన్స్ లోనే ఇంకొక చిన్న అసోసియేషన్ పెట్టుకొని గ్రూప్స్ చేసుకుంటా మనము మన ఏదైతే డిమాండ్స్ సాధించుకోవాలనుకుంటే చాలా కష్టమవుతుంది బ్రదర్ ఫ్రాంక్ గా చెప్పాలి